హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. తండ్రి లేడు, అన్ని అమ్మే, నిరుపేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని జీవితం. అయినా కొడుకు కోసం ఆ తల్లి పడిన మనోవేదన అంతా ఇంత కాదు. కూలీ నాలి చేసి కొడుకును చదివించేందుకు ఎంతో ప్రయత్నించింది, నిద్రాహారాలు మాని శ్రమించింది. తన కోసం అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఆ హృదయం చలించిపోయింది. అందుకు ప్రతిఫలంగా తాను గొప్పగా చదువుకొని కలెక్టర్ కావాలని ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ లక్ష్యం ఎంతో పెద్దది. అది సాధించాలంటే తనలాంటి వారికి సాధ్యం కాదని ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ పట్టు వీడలేదు, పట్టుదల వదలలేదు. అమ్మ మీద ఎక్కువ భారం వేయకుండా తాను కూడా ఎంతో కొంత సంపాదించుకొని చదువుకోవాలనుకున్నాడు. ట్యూషన్స్ చెప్పి వచ్చేదానితో డిగ్రీ పూర్తి చేశాడు. అదే కసితో సివిల్స్ వైపు అడుగులు వేశాడు. చిన్నప్పుడు అతన్ని తన ఒడిలో ఆడించిన ఆ గ్రామం అతన్ని చూసి మురిసిపోయింది, తెగ ముచ్చట పడింది. అతడు సాధించిన ఉన్నతిని చూసి గర్వంతో ఉప్పొంగిపోయింది. అంతటి విజయాన్ని సాధించిన ఆయన ఎవరు? గర్వంతో ఉప్పొంగిపోయిన ఆ గ్రామం ఏది? తెలుసుకుందాం, పదండి. బుర్రా వెంకటేశం కష్టానికి ఆయనో ప్రతిరూపం, విజయానికి ఓ సంకేతం. అనుకున్నది సాధించినా ఫలకుసుమం. పుట్టింది పెరిగింది జనగామ జిల్లాలోని ఓబుల్ కేశవాపురం. నారాయణగౌడ్ గౌరమ్మ దంపతులకు జన్మించిన ఈయన 7 వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి గౌరమ్మే అతని ఆలనా పాలనా చూసుకుంది. అతన్ని చదివించేందుకు ఆమె పడ్డ కష్టం ఎంతో. కూలి పనులు చేసింది, పొలం పనులకు వెళ్ళింది, వచ్చిన దాంతో వెంకటేశాన్ని చదివించింది. ఆమె తిన్నా తినకపోయినా కొడుకు కోసం అహర్నిశలు శ్రమించింది. జీవితంలో అతన్ని నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నించింది. చదువుకుంటేనే అతని జీవితం మెరుగుపడుతుందని భావించింది. ఆమె చదువుకోలేదు, ఇది చదివితే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు లేరు. కానీ వెంకటేశం మాత్రం అప్పటికే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కలెక్టర్ కావాలి, తనలాంటి వారికి ఎంతో మందికి సేవ చేయాలి అన్న భావన బలంగా నాటుకుపోయింది. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సొంతూరు ఓబుల్ కేశవాపురంలో కొనసాగించాడు. ఆకలి ఆయనలో కసిపించింది, ఏకాగ్రత నిలిపింది, పట్టుదలతో ముందు కురికించింది. దీంతో 7 తరగతిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత సర్వేల్ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొంది 10వ తరగతిలో టాపర్గా నిలిచాడు. అక్కడి నుంచి చదువు కష్టంగానే సాగింది. చేతిలో డబ్బులు లేవు, సాయం చేసేవారు అంతకన్నా లేరు. అమ్మ మీద భారం మోపడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బి పూర్తి చేశాడు. కలెక్టర్ కావాలన్న దృఢ సంకల్పంతో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకొని 1990లో తొలిసారి సివిల్స్కు హాజరయ్యాడు. ఉద్యోగాన్ని సంపాదించాడు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ శాఖల్లో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే సివిల్స్ మెయిన్స్కు హాజరై 1995లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా చరిత్ర సృష్టించాడు. ఐఏఎస్గా తాను అనుకున్నది సాధించాడు. ఆమె ఏ పూట తిన్నదో తనకు తెలీదు, ఎన్ని పస్తులున్నదో తెలీదు. కానీ తాను సాధించిన విజయం అమ్మకు సంతోషాన్నిచ్చింది, పొంగిపోయింది. సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్తో పాటు అనేక హోదాల్లో పనిచేశారు. ఆయన సాధించిన విజయానికి ఊరు ఉప్పొంగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. చిన్నతనంలోనే బలంగా నాటుకుపోయిన ఆశయాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడ్డా ఇప్పుడున్నట్టుగా అప్పట్లో చదువుకోవడానికి అనేక మార్గాలు లేవు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా అడుగులు వేస్తే విజయం తప్పక వరిస్తుందని అంటున్నారు బుర్రా వెంకటేశం. తాను నేర్చుకున్న ఎన్నో అంశాలను చూపిస్తూ పలు పుస్తకాలు కూడా రాశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనుకున్న వారికి ఆయన ఎన్నో సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. ఎక్కడో మారుమూల గ్రామం ఓబుల్ కేశవాపురం. ఎన్నో మైళ్ళు నడిచాడు, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు. తాను చదువుకునేందుకు ఎంతో మందికి చదువు చెప్పాడు. వాళ్ళిచ్చిన డబ్బులతో ఉన్నతి సాధించాడు. కానీ అమ్మ తన కోసం పడ్డ కష్టం మాత్రం ఆయన ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు. అది వర్ణించలేని మాతృప్రేమ, అవ్యాజమైన అమ్మ ప్రేమ, తనను ఐఏఎస్గా నిలబెట్టిన కన్న ప్రేమ.